ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గంట మోగింది. ఆ జిల్లాలో ఇన్నాళ్ళు తమకు ఎదురే లేదని ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్న అధికార పార్టీ ఇప్పుడు డైలమాలో పడింది. జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన అనుభవం గల నేత ప్రతిపక్ష పార్టీలో చేరడంతో గెలుపు గుర్రాల కోసం టీడీపీ జల్లెడ పడుతోంది. మరోవైపు వైసీపీ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారం మోగటంతో విజయనగరం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఆశావహులు కూడా సీటు కోసం కర్చీఫులు పట్టుకుని తిరుగుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీ ఆశావహుల జాబితా చాంతాడంతుండేది. అది కాస్త ఒకరిద్దరికే పరిమితమైంది. నెల్లిమర్ల సత్యం, బొబ్బిలి ఇన్ఛార్జి తెంటు లక్ష్మణనాయుడుతో పాటు గణపతి నేడి శ్రీనివాసరావుల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. ఆశావహుల్లో నెల్లిమర్ల సత్యం పేరు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఈయన పొరుగు జిల్లాకు చెందిన వ్యక్తి. అసలు విజయనగరం జిల్లా టీడీపీలో ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కార్యకర్తలు కూడా ఆయన్నెప్పుడూ చూసిందే లేదంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి నెల్లిమర్ల సత్యం అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతానికి సమీపంలో ఆయన 100 ఎకరాల భూములున్నాయి. ఈ అర్హతలే ఆయనకు ఎమ్మెల్సీ ఆశావహుల జాబితాలో ప్రాధాన్యం కల్పించాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల సత్యం అభ్యర్థిత్వ ప్రతిపాదనలపై అధికార పక్ష నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ రోజు పార్టీ జెండా మోయని వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే సహకరించేదే లేదనే సంకేతాలిస్తున్నారట. బొబ్బిలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన తెంటు లక్ష్మణనాయుడు ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టాలనుకుంటున్నారట. మరో నేత గణపతి నేడి శ్రీనివాసరావు ఇప్పటికే పలువురు కీలక నాయకుల్ని కలిసి ఎమ్మెల్సీ సీటు కోరినట్లు చెబుతున్నారు. జిల్లా టీడీపీలో వర్గాలకు అతీతంగా అశోక్ గజపతిరాజుతో మాత్రమే సంబంధాలున్న గణపతి నేడి అధినాయకత్వం వైపు నుంచి కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీనివాసరావుకి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ పెద్దలు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు. త్వరలోనే పార్టీ కండువా కప్పుకోబోయే పిసిసి మాజీ చీఫ్ బొత్స లేదా బొబ్బిలి ఎమ్మెల్యే సుజియా కృష్ణరంగారావు సోదరుడు బేబీ నాయన్లో ఒకరికి టికెట్ గ్యారంటీ అంటున్నారు. అయితే బొత్సకు విశాఖ నుంచి ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. విజయనగరం టికెట్ వీరిద్దరిలో ఎవరికి వచ్చినా మరో వర్గం అండదండలుంటేనే గెలుపు సాధ్యమన్న చర్చ జరుగుతోంది. వైసీపీలో బొత్స చేరిక ఖాయం కావడం అధికార పార్టీలో గుబులు రేపుతోంది.